Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Jagan Amithumi ki siddhamayara. ఏపీ ముఖ్యమంత్రి జగన్ రాజకీయంగా కేంద్ర ప్రభుత్వంతో అమితుమి తెలుసుకునేందుకే సిద్ధమైనట్టు కనిపిస్తోంది. ఇద్దరి మధ్య సయోధ్యకు పెట్రోల్ మంట రాజేసినట్లే కనిపిస్తోంది. బీజేపీ రాష్ట్ర పార్టీతో పాటు కేంద్ర ప్రభుత్వం ఇరుకున పడేలా పెట్రోల్ రేట్లు పెరిగిన తీరు, దొడ్డిదారిన కేంద్ర ప్రభుత్వం సెస్ వేయడం, ఎంత పెంచింది ఎంత తగ్గించింది తదితర విషయాలను ప్రజలకు చెప్పడం ద్వారా బీజేపీతో కయ్యానికి వైసీపీ సిద్ధమైనట్లు కనిపిస్తోంది. నిజమే, పెట్రోల్ ధరలు లీటర్కు 40 రూపాయలు పెంచి 5 రూపాయలకు తగ్గించి బిల్డప్ ఇవ్వడం బీజేపీకి మామూలే. పైగా అసలే కరోనాతో అతలాకుతలమై ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న రాష్ట్రాలకు ఈ పెట్రోల్ భారం మరింత ఇబ్బంది తెచ్చిపెట్టింది. 5 రాష్ట్రాల ఎన్నికల కోసమే పెట్రోల్ ధరలు తగ్గించారన్నది వాస్తవం. ఈ ఎన్నికల అనంతరం మళ్లీ పెరుగుతాయన్నది కూడా కాదనలేని నిజం. ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర శాఖ జగన్పై ఎదురుదాడికి దిగడంతో జగన్ వాస్తవ విషయాలను ప్రకటనల రూపంలో చెప్పాల్సి వచ్చింది. ఇక ప్రతిపక్ష నేత చంద్రబాబు సైతం గతంలో పెట్రోల్ ఎప్పుడు పెరిగినా బీజేపీని ఒక్క మాట కూడా అనలేదు. కేంద్ర ప్రభుత్వం 40 రూపాయలకు పెంచినా ఏమీ అనని చంద్రబాబు ఏపీలో జగన్ ప్రభుత్వం రూపాయి పెంచిన వెంటనే అల్లరి చేయడానికి రెడీ అయిపోయారు. రోజు పెట్రోల్ ధరలు పెరుగుతున్నా బీజేపీని ఏమీ అనలేదు. కానీ ఇప్పుడు ఇతర రాష్ట్రాల మాదిరిగా ఏపీలోని పెట్రోల్పై వ్యాట్ తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జగన్ తాను పెట్రోల్ ఉత్పత్తులపై వ్యాట్ తగ్గించేది లేదని చెప్పకనే చెప్పినట్లయింది. 40 రూపాయల వరకు పెంచిన బీజేపీని ఏమీ అనకుండా రూపాయి పెంచిన తమపై విమర్శలు చేయడం ఏంటని వైసీపీ నేతలు సైతం అంటున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాష్ట్రాలను ఇరుకుని పెట్టేందుకు ఈ విధమైన డ్రామా ఆడుతుందని గ్రహించిన జగన్ తాను చెప్పదలుచుకున్నది సూటిగా ప్రకటన రూపంలో చెప్పినట్లయింది. ఏది ఏమైనా జగన్ కు బీజేపీకి మధ్య ఇప్పటి వరకు ఉన్న మైత్రిపై పెట్రోల్ మంటపెట్టిందని చెప్పాలి. దీని పర్యవసానం ముందు ఎలా ఉంటుందో చూడాలి.